తెలంగాణ రాష్ట్రం ఏర్పక్షలు అన్నీ అమలవుతాయని ఆ ఉద్యమ కాలంలో అనుకున్నటువంటి ఎజెండా సంపూర్ణంగా అమల్లోకి వస్తుందని అందరం ఆశపడ్డం కానీ ఇవాళ ఆ ప్రయత్నం ఏది జరగటం లేదు. అధికారం అనేది సమిష్టి ప్రయోజనాల కోసం, ఉద్యమ ఆకాంక్షల కోసం, అమలు కోసం ఉపయోగపడవలసింది పోయి మరి అది కొంతమంది స్వప్రయోజనాల కోసమే అది సొంత ఆస్తిగా దాన్ని ఉపయోగించుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈ రాజకీయాలు ఈ రూపంలో కొనసాగుతున్నంతకాలం కూడా ప్రజల ఆకాంక్షల ఆచరణ అనేది అమల్లోకి రావటం అనేది కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక మార్పు రాజకీయాల్లో రాకుండా తెలంగాణలో ఒక అభివృద్ధి ముందుకు పోలేదేమో అనేటువంటి అనుమానము ఇలా గత 4 సంవత్సరాల యొక్క అనుభవాల ఆధారంగానే మనకు అనుమానంగా మొదలయ్యి ఒక బలమైనటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం ఏర్పాటుకు దారితీసింది. ఖచ్చితంగా రాజకీయాలు అనేవి ఈ కేవలం ఎన్నికల్లో ఒక గెలుపు లక్ష్యంతో, కేవలము కొంతమంది స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ కోసము రాజకీయాలు సాగినంతకాలము అది ప్రజలకు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. సమిష్టిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఉద్యమాకాంక్షల అమలుకు ఒక ప్రయత్నం అమలు కోసం ఒక దోహదపడే విధంగా రాజకీయాలు నడిచినప్పుడే ప్రజలకు ఉపయోగపడతాయి. కాబట్టి అటు స్వార్థంగా సొంతం కోసం అధికారాన్ని వాడుకుంటారా, ఉద్యమ ఆకాంక్షల కోసం అన్నది ఇలా తెలంగాణలో వస్తున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి చర్చ. మేము ఖచ్చితంగా అనేది ఏమంటే ఉద్యమ ఆకాంక్షల వెలుగులో, ఉద్యమ కాలంలో పెంపొందినటువంటి విలువల ఆధారంగానే ఒక మార్పు జరగవలసి ఉంటుంది రాజకీయాల్లో. ఆ మార్పు జరగకుండా తెలంగాణ అభివృద్ధి కూడా ముందుకు సాగదని చెప్పి మేము భావిస్తూ ఈ రెంటికి మధ్య ఉన్న సంబంధాన్ని చూడాలని, రాజకీయాల్లో మౌలిక మార్పుల కోసం ఒక ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.